ప్రపంచం మీదకి కరోనా వైరస్ని రుద్దినటువంటి డ్రాగన్ కంట్రీ అంతటితో ఆగకుండా తిరిగి సరిహద్దు వివాదాలని దక్షిణాసియా దేశాల మీద ఆధిపత్యం చెలాయించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పాలి. మలేషియా సింగపూర్ మీద పెత్తనం కోసం ఇప్పుడు పాకులాడుతున్నటువంటి చైనా అటు వియత్నాంను కూడా బెదిరిస్తూ అక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో యుద్ధ నౌకల్ని మోహరిస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం ఒక ఎత్తైతే అసలు ఏమాత్రం సంబంధం లేని భారతదేశం మీద ఉగ్రవాదుల్ని అలాగే సరిహద్దు దేశాలని ఉసిగొల్పడం మరొక కుట్రగా అభివర్ణిస్తున్నారు ప్రపంచవాదులు. అమెరికా కూడా ఈ అంశాన్ని ఖండించింది. మనం చూసాం ఇంతకుముందు పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల్ని చొరబాటు చేసే దిశగా చైనా ప్రయత్నం చేసింది. అందుకోసం ఇమ్రాన్ ఖాన్కి, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఆదేశాలు ఇచ్చింది, మీ జైలులో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ విడుదల చేయండి, వారు భారత్లోకి ప్రవేశిస్తారు, అలాగే భారతదేశంలో అస్థిరత ప్రబలాల్సిన అవసరం ఉంది అని ఒక రకంగా వాళ్ళకి హింట్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అదే పని చేశారు, ఉగ్రవాదులను అందరినీ జైలు నుంచి విడుదల చేశారు. అదేమంటే జైళ్లలో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరినీ విడుదల చేశామని చెప్పారు. కానీ వాళ్ళు భారత్లోకి ఎంటర్ కాకుండా భారత్ బలంగా ఎదుర్కొనగలిగింది కాబట్టి ఆ కుట్ర విఫలమైందని చెప్పాను. అలాగే బంగ్లాదేశ్తో కాస్త సఖ్యత నటిస్తూ చైనా దేశం ఏం చేసింది, బంగ్లాదేశ్ గుండా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఆ ప్రాంతాల్లో కరోనా సోకినటువంటి కొంతమంది పేషెంట్లను చొప్పించే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా భారత్ బలగాలు గట్టిగా ఎదుర్కొన్నాయి. అక్కడితో ఆ కథ ముగిసింది. సో డ్రాగన్ కంట్రీ ఎత్తులకి భారత్ పై ఎత్తులు వేసింది, డ్రాగన్ కంట్రీకి ఒక రకంగా భయం కలిగేలా చేసింది. ఇప్పుడు ఈ చైనా, ఈ కుట్రల చైనా, ఒక రకంగా చెప్తే కుట్రల కుతంత్రాల చైనా, ఇప్పుడు దీనికి నేపాల్ ఎంచుకుంది. ఒక రకంగా చెప్తే నేపాల్కి భారతదేశానికి ఎంతో మైత్రి సంబంధం ఉంది, నేపాల్తో భారత్ యొక్క సఖ్యత కొనసాగుతోంది, దాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నేపాల్ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది, అదేంటంటే లిపులేక్, కాలాపాని, నింపియాధురా అనే ప్రాంతాలు ఏవైతే ఇప్పుడు భారత ఆధీనంలో ఉన్నాయో ఇవి నేపాల్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఇవి నేపాల్లో అంతర్భాగంగా సూచిస్తూ నేపాల్ ప్రభుత్వం ఒక మ్యాప్ను తయారు చేసి ఆ మ్యాప్ను నేపాల్ క్యాబినెట్ ఆమోదించింది. సో ఇప్పుడు ఏ రోజు భారతదేశం మీద పల్లెత్తు మాట కూడా అనని భారతదేశంతో సఖ్యతగా ఉంటున్న స్నేహపూర్వక దేశం నేపాల్ని చైనా రెచ్చగొట్టింది. ఇప్పుడు నేపాల్ ఏమంటుందంటే మాకు ఆ మూడు ప్రాంతాలు మా దేశానికి సంబంధించింది కాబట్టి మాకు అప్పచెప్పండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏమాత్రం బలం లేని, ఏమాత్రం బలగం లేని, అసలు ప్రపంచ దేశాల్లో ఒక పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థ కూడా లేనటువంటి నేపాల్ ఈరోజు భారతదేశం మీద తిరగబడుతోందంటే దీని వెనుక చైనా ఉందనేది మాత్రమే సత్యం. చైనా చేస్తున్న కుట్రలు అనేది దీనికి నిదర్శనం. అసలు ఒకప్పుడు నేపాల్లో మావోయిస్టుల తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు భారత్ సహాయం చేసి ఆ మావోయిస్టులను అంతమొందించడానికి నేపాల్కి సహాయం చేసింది. అలాంటి దేశం ఇప్పుడు చైనా బాటలో నడుస్తూ చైనా ప్రోత్సాహంతో భారతదేశంపై చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రలాపనని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఆల్రెడీ అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది, మీరు సింగపూర్, మలేషియాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. అలాగే భారత్ మీద కూడా దండయాత్రకో లేదు, భారత్ మీద కూడా లేనిపోనివి సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. సో ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేని నేపాల్ ఈ మధ్యలో చైనా యొక్క కుట్రలతో ఒక బలిపశువు కాకముందే నేపాల్ ప్రభుత్వం మేల్కొనకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశం గుర్తించాలి. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.